चांद का टुकड़ा ఎవరా నువ్వు? యువరత్న బాలకృష్ణ తెలుసా? విక్టరీ వెంకటేష్ తెలుసా? యువ సామ్రాట్ నాగార్జున తెలుసా? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుసా? అరే దమాక్ ఖరాబ్ చేయకరా బాయ్ తెలవదు. ఆపదలో ఉన్న ఆడవాళ్ళని ఆదుకునే హీరోలు రావాళ్ళు, ఫ్యాన్స్ గుండెగుడిలో కొలువున్న దేవుళ్ళు రావాళ్ళు. వాళ్ళే తెలిసినప్పుడు ఆ ప్రతిని కానీ నేనేం తెలుస్తాను. ఇప్పుడు మళ్ళీ చార్మినా చికెన్ పట్టుకెళ్తున్నారా? గొడవలు జరిగిన ప్లేస్ నుంచి తీసుకెళ్ళరయ్యా. మధ్యలో ఎవరో రైలు పట్టా పీకడం వల్ల సికింద్రాబాద్ నుండి ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్ళలేదు. చూస్తారు తీరడి మన ప్రేమను కాపీ కొట్టి చేస్తారు.
నీ స్మైలే చూస్తే నా బారిలో దేత్తడి, నీ కలరే చూస్తే నా పిల్లల్లో దేత్తడి, సింగు చూస్తే దేత్తడి, నీ స్ట్రాంగ్ చూస్తే దేత్తడి, కెమిస్ట్రీ చూస్తే దేత్తడి, నీ స్ట్రెంగ్ చూస్తే దేత్తడి, నీ కాన్సెప్ట్ అంతా కనబడుతుంటే దేత్తడి పో చంబగుడి. భాగ్యలక్ష్మికి నొప్పులు ఎక్కువ అయ్యాయి, కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందట, ఆపరేషన్ చేయాలంటున్నారా డాక్టర్? నాకేదో భయంగా ఉంది. డాక్టర్! ఏంటి ఇలా తలలో వచ్చి నిలబడటం కోసం కాదు మీరు డాక్టర్ లేదు. ఒక హిందూ ఈశ్వరుడికే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ ప్రభువుని ఆరాధిస్తాడు, కానీ అన్ని మతాల వారు చేతులెత్తి నమస్కారం చేసేది మీ డాక్టర్లకి. కానీ మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గు చేసి. ఠాగూర్ సినిమా నువ్వు నాకు చూపించవసరలే, ఆల్రెడీ నేను 6 సార్లు చూసా. నువ్వు చూసావంతే, కానీ నేను అన్నయ్యకు బ్యానర్లు కట్టి బాక్స్ ను మోసా. నా భాగ్యలక్ష్మి విషయంలో తేడా వచ్చిందో, నీ పాడే కట్టి శవాన్ని మోయాల్సి వస్తుంది, జాగ్రత్త. యథావేశాలేకు, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీ భాగ్యలక్ష్మి తీసుకుని వెళ్ళండి. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను, అంత మాట అనకండి. నార్మల్ డెలివరీ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చానయ్యా, నాకు తెలిసినంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు, నాలుగు బెత్తులు, మూడు జాన్లు, రెండేని గీతలు. ఇట్టా సంపే పదిలో టేప్ కొనుక్కొని చావచ్చు కదా. టేప్ లో అంకెల్లో తేడా ఉంటదేమో గాని మన చేతి కొలతలు పక్కాగా ఉంటాయి. ఎప్పుడైతున్నా నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే ఇచ్చేస్తాను. అదే అడుగుతున్నాను, ఏటి సెండాలంగా కుక్కులు పెట్టమంటే జిప్ పెట్టి సచ్చావే? జిప్ అయితే కావలసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు, అది మామూలు జిప్ అనుకుంటున్నావు, శాంత్రో జిప్. ఏటయ్యా ప్యాంట్ కుట్టించిన 10 నిమిషాలుగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు, ఏంటిది? సూత్రధారంలో దానికి ఎంత గొడవ చేయాలి? నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు, ఎందుకలా కంగారు పడిపోతున్నారు? ఓ 5 నిమిషాల కూర్చోండి, నీ జిప్ ఆడికి ఆడు హుక్స్ నీకు అడ్జస్ట్ చేసి కుట్టించా. చెప్పు తెగుద్ది, గాలి పీల్చు, వదలవ నానవే వదలు. మీరంత కొత్తగా కనిపెట్టక్కర్లేదు, కడుపులో గొడగొళ్ళు వినపడుతున్నాయి, మరి ఇవ్వండి. గొడగొళ్ళు తగ్గిపోతాయి, అందరు డాక్టర్లు ఇచ్చినట్టు డజన్ డజన్లు ఏమన్నా ఒకే బిళ్ళ ఫ్యాట్. ఇదిగో అందే కాదు మీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఆగో బాబు, పొరపాటు ఇచ్చాను, ఆ బిళ్ళేసుకుంటే చచ్చిపోతాం. పర్వాలేదండి, ఇది మా ఆవిడ కొడతాం. అంతే అంతే, అప్పుడు ఇక్కడుంది బుజ్జిబుండ. నువ్వు తలుచుకున్నా వచ్చేసింది, నీ కొడుకు ఇంకా ఈ డొక్కు సైకిల్ మార్చరామాయా? ఆడది మార్చే లోపలే ఊపిరితిత్తులు మార్చుకోవాలి. మార్పిస్తాడు లేవయ్యా, ఊపిరితిత్తుల బారెడు పొద్దెక్కింది, నువ్వు బయలుదేరరా, మీ నాన్నకు పనా పాట. ఈ రెండు జడలో జడ పట్టుకో బాబా. ఎందుకే జడ పట్టుకోమంటే జడ చూసేస్తావేట్రా, అదంత ప్రేమగా అడుగుతుంటే పట్టుకోవచ్చుగా. నేనే గెలిచాను, నేనే గెలిచాను. ఏమైంది? ఈ జడ పట్టుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నేనే నిన్ను చేసుకుంటాను, మన ఇద్దరు కలిపి పంతులు గారు పెళ్లి చేస్తారు. నిన్ను పెళ్లి చేసుకోక తప్పదు కదా. చేసుకోకపోతే అది ఊరుకున్నా మే ఊరుకుంటావా? నా తర్వాత ఇంటి పెత్తనం అంతా దాండే. అత్త జున్ను ఏంటే, మా ఇంట్లో నుంచి పాలు తీసుకెళ్లి నీ ఇంట్లో జున్ను తయారు చేసి సొంతంగా తీసుకొచ్చినట్టు ఓ కటింగ్ లెత్తనం ఏంటి? పాలు నీవైనా మురి పాలు నావి. నీతో పెళ్లి నా సాగుకు వచ్చింది. కాఫీ అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఇప్పుడు తాగు. కైలాసం కమిజం, కైలాసం రే కైలాసం, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసా, ఎలా ఉన్నావు? అరవై పూట పూటకోసారి కలుసుకునే వాళ్ళు పుష్కరానికి ఒకసారి కలుసుకున్నట్టు బిల్డప్ ఏంట్రా? పడే రే ఎండన పడొచ్చు, 5-6 ప్లేట్లు టిఫిన్ తినరా. అలాగే అడి ఇంటి అల్లుడు అనుకుంటున్నావా? ఈ వాటిలో పాలు పోసేవాడు. మీకు పాలు పోసేవాడే సార్, నాకు ప్రాణం పోసిన మహానుభావుడు సార్. అవునరా, నీ చిన్నప్పుడు నీకు పెద్ద దెబ్బ తగిలితే
నీ ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతే నీకు రెండు బాటిల్స్ బ్లడ్ ఇచ్చి ఆదుకున్న చిరంజీవిరా ఈ కైలాసం. చిన్నప్పటి కదా నీకు అలా తెలుసు సార్. టీవీ ఆన్ చేసేసరికి టీవీ 9 న్యూస్ వచ్చినట్టు ప్రతి 10 నిమిషాలకి ఫ్లాష్ చెప్పి దుబ్బేస్తున్నావు. అటు పాలు తీసుకొని డబ్బులు ఇచ్చి పంపించాయి. రెండు బాటిల్ నాలుగు సీకులు. ముందు పాత బాకీ కట్టి తర్వాత కొత్త ఖాతా ఎట్టు. అబ్బా నీ బట్టలు ఉతికి బాకీ తీర్తాలే. ఇందా హంసా హంసా సేమ్ టు సేమ్ రెండు సీసాలు నాలుగు సీకులు. డబ్బులు డబ్బులా? సేమ్ టు సేమ్. బట్టలు ఉతుకుతావా? కాదు, నాలుగు జాకెట్లు రెండు లోన్ లంగాలు కుట్టించి ఇచ్చేస్తాను. టైట్ గా కుట్టించావు. ఇందా సరే బాగానే తొక్కుతాను మిషన్. హంసా నాకు ఫుల్ గా దాగి పడిపోయే లెవెల్ దాకా పోయి. డబ్బు సేమ్ టు షేవ్. రెండు కటింగ్లు నాలుగు షేవింగ్లు. ఇదేంటి పడిపోయేదాకా పోయి మనీ తాకుండానే పడిపోయాడు ఏంటి హంసా? ఈ మధ్య కళ్ళులో గజనీళ్ళు కలిపేస్తున్నావు, కంప్లైంట్లు వస్తున్నాయి. కలిసి కళ్ళు అమ్మేమంటే కళ్ళు పోతాయి. నువ్విచ్చే రంగు నీళ్ళ సూరికి మనుషులే పోతుంటే నాకే వంకెడతావా? నా పేరు హంస, నీళ్ళెంతో కళ్ళెంతో చూసే పసి. అలాగా నువ్వు హంసా, నేను చూపెడతాను. ఇప్పుడు చూసావా నీ కళ్ళులో నీళ్లు తాగేసి కళ్ళు మిగిల్చాను. నువ్వు అవసరం అయితే నేను రాజా అవసరం. ఏంది నాతోనే ఎగసకాలా? నువ్వు తాగింది నీళ్లు కాదు కళ్ళు అని నాకు తెలుసు. డబ్బులు ఇవ్వకుండా కాదులు రెండు పీకుతాను. రెండు కాయలు పీకాక నువ్వు ఎన్ని పీకితే తెలుస్తాయి మనకే. పీక్క కళ్ళు కాంపౌండ్ లో డాక్టర్లు ఉండరు, అందరూ పేషెంట్లే. డైరెక్ట్ గా చెప్పారా? ఏంటి అవసా, నువ్వు వేరే బిజినెస్ లో బిజీగా ఉంటావు అంటున్నాను, నువ్వు ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నావు. బాటిల్ డామ్ చెప్తా. ఇదేం సలివేంద్రం కాదు, కళ్ళు దుకాణం. ఎల్లెలా అలాగా నువ్వు పాలు అమ్ముతున్నావు అనుకున్నానులే. కాకినాడలో కల్తీ కళ్ళు తాగి 70 మంది మృతి, వానరు ఆండాళ్ళు అరెస్ట్. ఇలా నీ పేరు ఎప్పుడు పడితే పేపర్లో? అన్ని చౌకబులే. ఇందా థ్యాంక్స్ హంస. ఈ రోజు కొట్టుకొస్తాడు, కళ్ళు కొట్టడు, కళ్ళకి ఎక్కుతూ ఊగుతూ వెళ్తాడు. ఏంటి విషయం? రావి జబిల్లి రావి ఉండెక్కి రావి గోగుపు. అయ్య బాబోయ్, సందమామ రావి అని పాట పాడితే సందమామ వచ్చిన తొట్లు పడిపోయిందేంటి? ఈ విషయం ఊరోళ్ళ తెలిస్తే నన్ను తాడ తీసేస్తారు బాబాయ్. ఏంట్రా మన నాటగారు ఏడుతున్నాడు అని నవ్వుతున్నాడు? తాగితే ఏడుతాడు కదా. ఎందుకలా ఏడేస్తున్నావా? మందుగా తక్కువైంది. సందమామ రావి జాబిల్లి రావి అని పాట పాడేంద్రా, సందమామ వచ్చిన తట్లే పెడిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలిరా? ఓ పని, చందమామ పోవని పాడుపాడు, అది ఎలా వచ్చిందో అలాగే పోతాడు. చందమామ పోవిల్లి పోలేదు, చూసుకో ఎక్కడే ఉంది. నాకు డౌట్, ఈడే చందమామ తీసుకొచ్చి తొట్లు రాశాడు, ఆకాశాన్ని బోధ చేశాడు ఈడు. బాబోయ్ పాపం చేసావురా. చంద్రుడు రాకపోతే సూర్యుడు రా, సూర్యుడు రాకపోతే ఎడుతుడు రా, ఎడుతుడు లేకపోతే ఆత్మ మాత్ ఈ సంగతి పొరుగు రాష్ట్రాలలో జరిగితే మన ఊరు మొత్తాన్ని ఉరేస్తారా? మన ఊరు మొత్తానికి ఎందుకు ఉరేస్తారా? తప్పు చేసింది మన సాక్షులు మాత్రమే. ఒరే ఒరే ఒరే, మీ దండ పెడతారా, మీ కాళ్ళు పట్టారా, ఈ ఆపదలు వచ్చిన అలాగే బయట పడేయండిరా. ముందు దాన్ని బయట పడేయాలి కదా. సమయానికి వచ్చావురా కైలాసా? తొట్టి దగ్గర కూర్చొని ఏడుస్తున్నానంట్రా. ఒరే నా నోటితో నేను చెప్పలేను, తొట్లో చూడరా. ఏమైంది? ఏమైంది అని అడుగుతావేంట్రా? చందమామ వచ్చిన తొట్లో పడిపోయింది. చాలా రేపు ఊరంతా తెలిసిపోతే అందరూ వచ్చినాన్ని చంపేస్తారు. ఒరే ఎలాగైనా నన్ను కాపాడరా. సరే ఈ చందమామ తీసి ఆకాశానికి పంపిస్తాను, నాకేంటి లాభం? నీకు మందులు సూదులు ఫ్రీ, అదే చూస్తే నీకు బట్టలు ఫ్రీగా కుట్టి పెడతాను, నీ కటింగ్ కట్ట ఫ్రీ, నీకు పేపర్ లో ఉన్నది ఉన్నట్టు ఫ్రీగా చదువుతాను. అయితే సరే ఇప్పుడు చూడండి. Oh!
ఒరే కైలాసం, నువ్వు మామూలు మనిషివి కాదురా. మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్నే కాపాడేవరా. చందమామతో ఒక మాట చెప్పు. ఇంకెప్పుడు ఆ చందమామ పాట పాడు, అది అక్కడే ఉంది. అరకటిగా గురు, మన గడ్డపేట ఉందా? అదేంది గురు, మన గడ్డప గురించి ఊళ్ళో ఎవడన్నా కారు కుదరు పోతున్నాడని చెప్పు. అది శ్రమ వలసేసి చెప్పు గురించి చేసుకుంటారు. మీ గడ్డపుల గురించి మాట్లాడే దమ్ముదారు ఎవరుకుంది గురు? మీ సెట్టపుల గురించే మాట్లాడుకుంటున్నారు. అవునా? కోటిగాడంటే కోటి ఎవరు ఉంటాయి మరి? ఏమి నిమ్మి ఇలా నీళ్ళు మూడమైనా నీళ్ళు వేసుకోవడానికి ఉందా? ఎలా ఇచ్చారా పచ్చి? ఇంకా పెళ్ళే కాలేదా నీ జిమ్మడ? మరి నన్ను చేసుకుంటావా? మనకు అలవాటే. మా అబ్బాయి ఇంటికి వచ్చేస్తాను, చేపల పులుసు చేసి పెట్టే. వస్తావు వస్తావు, పోయినసారి వచ్చినప్పుడు గాజులు తట్ట అన్నావుగా. అవి లేకుండా ఇంటి చాయలకు వచ్చావనుకో. దొంగ పంచింది రివర్స్ పంచి. అరకిటిగా గురు, ఆ సైకిల్ కైలాసం గారి కాదు? అవును అనుకుంటా గురు. అంత డొక్కు సైకిల్ ప్రపంచంలోనే ఎవరు కొండరా? అవును గురు. ఇప్పుడు ఇస్తాను చూడరా డోసు. పంకజం బాగున్నావా? పోరా ఎదవా, ఆయన ఇంట్లో ఉన్నట్టున్నారా? సారీ రా కైలాసం, నీ పాలు నేల పాలు అయినా ఈ నీళ్లు పాలేగా. ఎట్టండ్రా పంచి, అది నువ్వు చూసే చూపులో ఉంటుందిరా, కుళ్ళిపోతున్న కన్ని అట్లే కనబడతాయి. అబ్బా చాలా ఫీల్ అయిపోయినట్టున్నావు. అయినా నేను కావాలనుకోవట్లేదురా, మా కిట్టిగాడు గొడుగు కాస్త ముందుకు వచ్చి పట్టుకున్నాడు, కళ్ళే కనపడలే. నీకు ఇప్పుడేంది, ఎప్పటి నుంచో కనబడట్లేదు. మన కోసం క్లబ్ లో అంతా ఈటింగ్ చేస్తుంటారు, వెళ్ళొస్తానే. నీకు వేరే పని ఉందిరా, పీకల్లాగా తాగడం ప్యాకెట్ ఆడడం తప్ప ఎల్లు. మడిసన్నగా కాస్తంత కళాపోసం ఉండాలా? అయినా నేను పుట్టి నిక్కరు డొక్కు సైకిల్ సొట్టకాయని వేసుకుని బతకడం బతికినా? ఎలా ఇచ్చాడ్రా పంచి? డబ్బు మదం. మళ్ళీ నిలబడ్డావా బుజ్జి? నా మాట వినవే, నీ మాట విన్నాను కాబట్టి ఇలా ఇంట్లో నిలబడ్డాను. ఏమైందమ్మా? ఏదో నోరు జారి కైలాసానికి బుజ్జికి పెళ్ళైతే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుందన్నాను, అంతే. 4 రోజుల నుంచి ఇలా ఇంట్లో నుంచి ఉంటుంది. ఊరుకో బుజ్జమ్మా, ఆ కైలాసాన్ని సరిపెట్టి గేదెం తోవినట్టు తోవినా తెల్లబడ్డు. నువ్విట్ట ఎన్ని రోజులు ఇంటలో నిలబడ్డా నల్లబడ్డు. ఆయన ఇద్దరు నలుపైతే పుట్టబోయే పిల్లలు కాకుల్లో పుడతారు. మా బావ కోసం నేను ఏమైనా చేస్తాను, అందుకే 3వ క్లాస్ 3 సార్లు తప్పాను. చాలవే పెద్ద గొప్ప, మా బావ కోసం నేను నెలే తప్పాను. కైలాసం మనిషి నలుపైనా మనసు బంగారం అమ్మా. మంచి మాట చెప్పావే, అందుకే ఆ బంగారానికి బంగారు బొమ్మనిచ్చి రేపే నిశ్చితార్థం చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను బుజ్జిని పెళ్లి చేసుకోవాలంటూ అట్టగనేం లేదు. ఆ బుజ్జిని చేసుకున్నా సరిపోతులేరా మావయ్య? ఇప్పుడు నేను నీ అల్లుడిని మర్యాద ఇచ్చి మాట్లాడు. అట్టగే లేరా కైలాసం గారు, ఇంతకీ నీకు ఇప్పుడేం కావాలి? బుజ్జిని ఇంటర్వెల్ చేస్తా. చేసుకో బావా. అట్ట కళ్ళు కళ్ళు పెట్టి చేసుకోమంటే ఎట్టా చేసుకుంటారే, కూతురు సిగ్గుపడు. చాలా. ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? బుజ్జి కైలాసం. నీకు ఇష్టమైన రంగు ఏంటి? నీ రంగే కాకి నలుపు. ఓ మంచి పాట పాడవే. అడుకోరా, నువ్వు నాకేమిస్తావు? ఏమిస్తావు అంటే నీ చేతికో వాచి, ఏలికో ఉంగరం, నీ సైకిల్ సీటుకో కొత్త కవరు, చక్రాలకి ప్లాస్టిక్ పూలు. చెవు పువ్వేం కాదు, నాకు 100,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటారు కావాలి. లచ్చ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటారా? సిగ్గు లేకపోతే సరి. లక్ష్మీదేవి లాంటి పిల్ల మన ఇంటికి వస్తుంటే లచ్చ కావాలట లచ్చ. అది పుట్టినప్పుడే మన ఇంటి కోడలు అనుకున్నారా? ఓమా ఇది మా వాళ్ళ మధ్య మీటింగ్, ఎవరు రావడానికి వీలేదు. ఏమంటమ్మా ఎత్తలేరా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అయినా ఉన్న పళ్ళంగా 100,000 రూపాయలు అంటే యాడ్నించి ఎత్తామన్నయ్యా? యాడ్నించి అంటే పొలం అమ్మితే 100,000కి పైగా వస్తాయి. తాతలుగా నిజం మన బతుకులు ఇట్టగే ఏడ్చినాయి కదా, కనీసం ఏళ్ళైనా సుఖంగా బతకనిద్దాం. రాఘవయ్య పెద్ద మనసుతో మంచి మాట చెప్పావు, ఇంకా ఆలస్యం దేనికి, తాంబూలాలు మార్చుకోండి. కష్టం వచ్చినప్పుడు కూడా కడుపులో దాచుకున్నాను, కానీ పొలం అమ్మాలని ఆలోచన చేయలేదండి. ఎందుకయ్యా బాధపడతావు, నువ్వు పొలం అమ్ముతున్నది నీ కూతురు పెళ్లి కోసమే కదా, పర్లేదు సంతకం పెట్టు. నీ కూతురికి కైలాసాన్ని కొనివ్వడం కోసమే కదా నీ పొలం నేను కొంటున్నాను, ఎట్టగొట్ట పంచి. సూపర్ గురు. రేపు రెండు కొంటానికి కూడా ఇంకొక తలక మాసిన దానయ్య పొలం అమ్ముతాడులే, ఎట్టగొట్ట పంచి. సూపర్.
జాతకం మారబోతోంది నీ ఊరికి నువ్వే రాజువు కాబోతున్నావు అంటే నేను ఇప్పుడు కిరీటాలు కత్తులు గుర్రాలు కొనుక్కోవాలా సామి కాదు నాయనా నీ పొలంలో బంగారం పండబోతోంది ఊరుకో సామి అదొట్టి బీడి భూమి అయితే అది బీడైనా పాడైనా నువ్వు దున్నినా దున్నకపోయినా బంగారం పండుతుంది సామి నువ్వు చెప్పేది నిజమా సామి నా నోట్లో పాలు పోసావు ఈ నోట్లోంచి వచ్చేది పొల్లు పోదు ఈ క్షణం నుంచి నీకు సిరి దరిద్రంలాగా పడుతుంది అంతెందుకు నువ్వు ఏ వాహనం ఎక్కినా వాడే నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు అంతా మంచే జరుగుతుంది ఆలోచించుకు నాయన వెళ్ళిరా మళ్ళీ వచ్చేవేం నాయన హ్యాండిల్ లేకుండా సైకిల్ అంటే తొక్కాలి సామి ఇదిగో నాయన వస్తా సామి ఏ వాహనం ఎక్కినా వాడే నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు మర్చిపోయినా తీసుకో
తాగిన సాలు లేకండి పొద్దు పెంది కొట్టు కట్టేయాల ఏడే చెప్పు తగుద్ది జజా నేను చెప్పులు కట్టిన జాకెట్లే కొడతాను అయ్యో తాగితే ఏం అవుతారో ఎదోళ్ళకి తెలియదు లేకండి లేకండి ఎదిగా కళ్ళు తాగే వాళ్ళ కథ పెద్ద పాపం వస్తుంది ఈ తాగే అంటే మీ పిల్లలు సీపర్లు అట్టుకుని నా కొట్టు కడుకోతారు అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను అట్టగట్టగే ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు సేరు గుడ్ నైట్ కస్టమర్స్ సీ యూ టుమారో మీ హంస ఇది చాలా హాట్ గురు చందమామ రావేని పాటలు పాడుకుంటుంది ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల ఈ అన్యాయం చందమామ పడిపోయిందా మొత్తం చందమామ పడితే కైలాసం కాడొచ్చి బయటికి తీసుండ్రా సగం చందమామే పడిందిరా ఇందులో ఆపే ఉంది మిగిలిన ఆపేమైందిరా నేను ఆపట్లేడ్రా నేను దాచేసుకోవడానికి మరి సగం చందమామేమైందమ్మా తెలకే కదా ఏడుస్తున్నాను తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నానేంటి కైలాసం సమయానికి వచ్చావురా మరి శంకరదాస్ తొట్టిలో సగం చందమామగారు నొక్కేశారు నాకు ఏ పాపం తెలియదురా తొట్టిలో సగం చందమామ నొక్కేసిన తొట్టి దొంగోడిని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం ఇందాక మీరంతా కళ్ళు కంపంలో కళ్ళు దాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది అయితే ఆడే సగం చందమామ చూడు నేను చెప్పలే ఆడు దొంగతనం చేసిన సగం చందమామ ఒరే కైలాసు నువ్వు దేవుడురా ఎవరికో అడుగచ్చాడు ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనం చేస్తారా ఈ నష్టపోవడానికి ఎందుకు రెచ్చిపోండి నా తోడ మీద కొడతాడా ఒరే కోటి బాబు దొంగ బాబు రారా రారా బయట అలా అర్ధరాత్రి పూట వచ్చారు ఈ కోటి గారితో దాన్ని పనిపడిందా కైలాసం గారితో సార్ కట్టకట్టుకుని వచ్చారు ఎలా చంద్ర పంచి ఎందుకుంటారా ఎందుకో చెబితే గారి కొట్టించుకోవడం ఎందుకు కొట్టారా ఈ విషయం పేపర్ లో పడితే మన ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు అసలు నేనేం చేశాను రా అదే తొట్టిలో ఏముందిరా నీళ్ళు అన్ని రీజన్స్ కరెక్ట్ గా చెప్తున్నావురా మా ఇంట్లోతో పేసిన చందమామ ఏదిరా చందమామ చందమామ కాదురా సగం చందమామ సగం చందమామ సగం చందమామ అని అమాయకంగా యాక్టింగ్ చేస్తావేంట్రా నన్ను కొట్టకండి రా ఇదంతా ఈ కైలాసం గారి ప్లాను కైలాసాన్ని అంటే కళ్ళు పోతాయిరా మన ఊరికే దేవుడైన చితి మన దేశానికే దేవుడైన చితి మన ప్రపంచానికే దేవుడైన కైలాసాన్ని అంటావా ఆడు లేకపోతే చంద్రుడు లేడురా పున్నమి లేదురా కటిక చీకటే రా ఎలా ఉందిరా పాపం మీరు కొట్టి కొట్టి వెళ్ళిపోయారు మీరు ఇంటికి వెళ్ళిపోండి వీడి తొట్టులో ఉన్న సగం చందమామను మీ తొట్టులో ఉన్న సగం చందమామను తుమ్మ జిగురుతో అతికించి ఆకాశం మరి మళ్ళీ కొడతారా ప్రామిస్ ఓకే నేను ఇంటికి వెళ్ళేప్పుడు చంద్రుడు కింద ఆకాశం నువ్వు నా 10 లీటర్ల పాలు నేలపాలు చేశావు నేను నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించా ఇంకెప్పుడు నాతో పెట్టుకో కైలాసం గడి పంచు అదిరింది గురు గురు నీకు పంచుల మీద పంచులు పంచుల మీద పంచులు కదా పంచి ఒరే ఎల్లయ్య ఒరే యాదగిరి ఒరే దివాకరం ఒరే రమణ అందరూ రండిరా నీకు బంగారు లాట్ చూసి చెప్తా రింగ్ రోడ్ రూట్ మారి మన ఊరు పక్క నుంచి వెళ్తుంది బాబాయ్ వెళ్తే వెళ్ళని మనకేట్ లాభం ఓ తప్పడం ముఖంవాడా మన ఊరి జనాలకు అదృష్టం చికెన్ గునియా పట్టినట్టు పట్టుద్ది మన ఊరి పొలాలు స్థలాలు అవుతాయి స్థలాలు ప్లాట్లు అవుతాయి ప్లాట్లు అపార్ట్మెంట్లు అవుతాయి రైతే రాజు అవుతాడు కూటికి లేనోళ్ళు అంటే మీలాంటి వాళ్ళు కోటేశ్వర్లు అవుతారు మన ఊరి భూమికి భూమి వస్తుంది
ఎకరం 15 కోట్లు వదిలిపోయే పాటలు ఎకరం 16 కోట్లు ఎదురు వచ్చే నాట్లు ఎకరం 17 కోట్లు తెరుచుకో బాగేట్లు ఎకరం 18 కోట్లు మన బుల్లు గేట్లు సోడా తాగదే నోడు కొత్త సోడా కారు కొన్నాడు చెంబు బిందెనే నోడు మరో అంబానీగా మారాడు ఇక ఇల్లు వళ్ళు బంగారం కుక్క మెళ్ళో తెలుసు బంగారం ఉన్న 32 పళ్ళల్లో మరి మూడో ఏడో బంగారం భూమి తన చుట్టూ తాను తిరిగేస్తూ మనిషి అదృష్టానికి ఎకరం 50 కోట్లు వదిలిపోయే పాటలు ఎకరం 50 కోట్లు ఎదురు వచ్చే నోట్లు ఎకరం 50 కోట్లు తెరుచుకో బాగేట్లు ఎకరం 50 కోట్లు మనమే దిల్లు గేట్లు ఎట్టా ఉందిరా మన పంచి ఇప్పుడైనా చేసిందా మనం అంటే ఏందో నువ్వేంట్రా ఆడి సపోర్టా ఏంట్రా నీకు నాకేంట్రా పోటీ నీది అడ్డ రోడ్డు నాది రింగ్ రోడ్డు ఇది సైకిల్ మంద ఎహికల్ ఎలా ఇచ్చాడు రా పంచి ఎతవ వెంకటరత్నం గారి కొట్లో బీడీలు కొనకూడదు ఎంతలాగినా ఆయాసమే తప్ప పొగ బయటికి రావట్లేదు నిప్పులేండి పొగ రాదు ఏంట్రా సైకిల్ ఎలా విసిరిసా విసిరేయడం కాదు వీరకు టినుప సాగుడికి అమ్మేయాలి ఏమైందిరా ఆ కోటి గారు తాగి కారు తో గుద్ది నానా మాట్లాడాడు ఆడు కారు తో గుద్దితే నువ్వు కాలుతో గుద్దలేకపోయావా అంతకన్నా పెద్ద కారుతో గుద్దా నీ అయ్య నోట్ల కట్టలు గుద్దితే అలాగే గుద్దుదు గాని నువ్వు గుద్దడం ఎందుకు నాయన మనకున్న 2 ఎకరాలు అమ్మేస్తే కోట్ల కోట్లు వస్తాయిగా చెప్పుతే గుద్ది పర్లేదు కొత్త బుడ్లు కొంటాం పొలం అమ్మేద్దాం నాయన వద్దురా కన్నా పొలాన్ని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా ఏ ఊరుకో ప్రతిదానికి చెప్తావు మన ఊర్లో కళ్ళంకునే హంస రంగీల సింహాలు ఊర్మిలలాగా ఓ తిప్పుకుంటూ తిరుగుతుంది గడ్డాలు గీసుకునే బాబురావు గారు ఇంత చైన్లు వాచ్లు పెట్టుకుని గంగిరెద్దులో ఊరేగుతున్నాడు పొలం అమ్ముదామే అమ్మా పొలం పనిచేయరా చెప్పు నాయన ముందు నన్ను మీ అమ్మని అమ్మే అంటే అమ్మరా అమ్మరానే అవును అమ్మరా పొలం అంటే అమ్మరా అమ్మితే అమ్మ నమ్ముకునేట్టేరా నమ్ముకుంటే ఎప్పటికైనా బంగారం పండుతుందిరా సామి సామి పొట్టిపోయిన గేదెల అట్టాగే ఉన్నా సామి సామి ఆ దినం నువ్వు చెప్పినట్టు ఆటో ఎక్కిన సామి ఆడు పిలిచి మరీ పరిసిచ్చుండు మరుసటి దినం మళ్ళీ ఆటో ఎక్కిన సామి ఆడు ఊరంతా తిప్పి పర్సులో ఉన్నదంతా గుంజుకుడు సామి గంట తడి పెట్టకు నాయన నీ రేఖలు రూపు మారబోతున్నాయి పూకో సామి పాలు పిండి పిండి అరచేతిలో రేఖలన్నీ అరిగిపోతున్నాయి ఇంకేంది మారేది ఊరికి రింగ్ రోడ్డు వచ్చింది ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లక్షాధికారులు కోటీశ్వరులు అయినరు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళు కూడా కాలు జిల్లాలు తిరుగుతున్నారు నా బ్రతుకు మాత్రం ఆడనే ఉంది నువ్వేమో నా పొలంలో బంగారం పట్టుద్ది బంగారం పట్టుద్ది అని చెప్పినావు మొన్న అవసరం వచ్చి మా అమ్మ ఏలుకున్న బంగారు ఉంగరం కూడా అమ్మేయాల్సి వచ్చింది బాధపడకనే భవిష్యత్ అంతా నీదే నీకు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి దేశం మొత్తం నీ పేరు మారుమ్రోగబోతోంది
పేపర్లలో టీవీల్లో నీ బొమ్మే కనబడుతుంది. ఇసొంటి మాటలు మాట్లాడుతు సామి. ఎందుకు నాయనా? ఎందుకేం సామి? ఇంట్లో అద్దంలోనే నా మొహం సరిగ్గా కనబడదు, ఇక టీవీలలో ఎట్లా కనబడతా సామి? అదే నాయనా అదృష్టం అంటే. నీ ఊళ్ళో నువ్వు కోటీశ్వరుడికి కోటీశ్వరుడు అవుతావు. అయితే చక్కగా పోయి సర్కిల్ లో ఆటో ఎక్కమంటావా సామి? దేన్ని ఎక్కనక్కర్లేదు, ఏది వెదుక్కోనక్కర్లేదు. మరి అదృష్టం దానంతది అదే నిన్ను తరుముకుంటూ వస్తుంది. రాష్ట్రాల పోలీసులు గడగడలాడించిన డేంజర్ దాస్. డేంజర్ దాస్ పట్టిస్తావురా, నీ అంత చూస్తానురా. పది రాష్ట్రాల పోలీసుల్ని స్టేషన్ లో పడుకోనికుండా చేసిన డేంజర్ దాస్ ని మీరు ఎలా పట్టుకున్నారు? డేంజర్ దాస్ ని పట్టుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను దొంగని. మీరు దొంగ? అవును అవును అవును, నేను దొంగని. చిన్నప్పుడు అమ్మ ముక్కులో దాచుకుని చిన్నప్పుడు దొంగలించేవాడిని. అలా దొంగని నేను మంచి మనిషిగా మారి నేను ఆ దొంగను పట్టుకుని ఆ దొంగని మంచి మనిషిగా మార్చా. తను ముగ్గురు దొంగల్ని పట్టుకుని ఆ ముగ్గురు తలా ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు దొంగలు చెప్పిన పట్టుకుని ఈ దేశంలో దొంగ అనే వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు మంచి మనుషులుగా మారాలి అని ఆరాటపడుతున్నాను, ఆవేశపడుతున్నాను. నేను పుట్టాక మా ఊర్లో వాళ్ళందరూ తలుపులు తీసే పడుకుంటున్నారు. నీ మీద మా ఊరి జనమంతా నన్ను మా ఊరి పోలీస్ పోలీస్. వీడి పర్సనాలిటీ పోలీసా? మరి నేనేం అవ్వాలరా? తొక్కలో డేంజర్ దాస్ గారేంటి? మీరు అవకాశం ఇస్తే ఆ గోడని గాని కూడా పట్టుకుంటా. వాడెవడు? అదేనయ్యా, ఇంత పొడుగు చిప్పిరి కట్టి వేసుకుని విమానాల్లో తీసుకుంటూ బిల్డింగ్ కొలగొడతాడు. ఓ బిల్లాడనా? వాడే 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 వాడు మా ఊరొస్తే పట్టుకుంటా. కందిపప్పు అంతేనమ్మా ఇంకేమో. అయితే నువ్వు నా మీద పడవా? లేకు, టీవీలో నువ్వెంత బాగున్నావో. అంటే ఇప్పుడు బాలేనా? లేకు, మరి మరి నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు రావడం ఏంటి, మనం పుట్టక ముందు నుంచే ఉంది, అందుకే పట్టుకున్నా. లేకు, అప్పుడు నీకేమన్నా అయ్యుంటే? మనకేం అవదే, స్వామీజీ చెప్పిండు. లేకు, స్వామీజీ ఎవరు? లేకు చెప్తా, సిటీలో చెట్టు కింద ఉంటాడు, అంతా ఆయన చెప్పినట్టే జరిగింది. ఏమైనా సరే ఈ రోజుతో మా బాబు చాలా గొప్పడైపోయాడు. అప్పుడే ఏమైందే, నా జాతకం మారబోతుందంట, త్వరలోనే నేను ఇంకా 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 పెద్దవాడిని అయిపోతానంట. అంటే ఇంకా పొడుగవుతావా? నీకు అసలు చెప్పట్లేవే. బావు బావు బావు, ఇంకా ఏం చెప్పాడు చెప్పవా? అంతే చెప్పాడే. మరి మన పెళ్ళి ఎప్పుడవుతుందంట? మనం చేసుకున్నప్పుడు అవుద్దంట. అయితే ఇప్పుడు చేసుకుందామా? బాబా మావయ్య బుజ్జి ఇక్కడ ఉంది. రోమియోస్ రౌడీస్ గోండాస్ మర్డరర్స్ అండ్ 420s. ఐ ఆమ్ భయానాయక్. నా చేతిలో లాటే ఉంటుంది, నేనుండే ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద రౌడీలు, గల్లీల్లో గోండాలు, ఏరియాల్లో దాదాలు, దేశంలో ద్రోహులు నాకు అస్సలు కనిపించకూడదు. తప్పు చేసి మళ్ళీ నాకు కనిపించారో ఈ భూమి మీదే మళ్ళీ కనిపించడం. గెట్ అప్! భయానాయక్ హియర్. నాయక్, డేంజర్ దాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈ భయానాయక్ చేతుల నుంచి తప్పించుకోలేడు సార్. బీ కేర్ఫుల్, అతను చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేయడంలో స్పెషలిస్ట్. ఐ సి. అతను చాలా డేంజరస్ సార్. ఇఫ్ యు డోంట్ మైండ్, అతని నెంబర్ మీకు దొరికితే ఫోను కొట్టో విషయం చెప్పండి. ఎటువంటి బాంబునైనా అవలలుగా డిఫ్యూజ్ చేయడంలో ఈ భయానాయక్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పండి. ఉంటానండి. సో సార్ బండెక్కండి సార్. సార్ నా బండెక్కండి సార్. సార్ ఇది AK-47. ప్లీజ్ సార్ బండెక్కండి. సార్ ఇది PK-27 లేటెస్ట్ మోడల్, నా బండి ఎక్కండి సార్. ఎక్కడికి?
మీరు ఎక్కితే చెప్తాం. ఎక్కకపోయినా చెప్తాం. మీరు ఎండెకరాల పొలం దగ్గరికి. నేను సైకిల్ మీద వస్తా. మరి నేను నా వెనక రండి. ఫ్లైట్ లో ప్రపంచమంతా తిరగొచ్చు. కైలాసం, నీ రెండు ఎకరాల పొలం నాకు అమ్మాలి. నాకే అమ్మాలి. లేదు నాకే అమ్మాలి. నాకే అమ్మాలి. లేదు నాకే అమ్మాలి. లేదు నాకే అమ్మాలి. సరే సరే సరే, మీకు ఇస్తే నాకు ఎంత ఇస్తారు? నేను ఎకరానికి 5 ఇస్తాను. నేను 6 ఇస్తా. 10 15 20 25 30 35 అన్నా ఏందిరా ఇది? రింగ్ రోడ్ రూట్ మారి నీ భూమి పక్క నుండి వెళ్తుంది. నీ భూమికి భూమి వచ్చింది. నీ రింగ్ రివర్స్ లో తిరుగుతుందన్నా. ఈ రోజు నుంచి నీ జాతకం మారబోతుంది. నీ ఊరికి నువ్వే రాజువి కాబోతున్నా. సమీ 40 45 ఎకరం 50 ఒకటోసారి రెండోసారి సారీ నేను డ్రాప్ అయిపోతున్నా. రేయ్ మూడోసారి కంగ్రాట్స్ మిస్టర్ కైలాసం. అంటే సమీగో ఇదిగో అడ్వాన్స్ 5 వేయిలా అండి? కాదు, కొంప తీసి లచ్చలా? కోట్లు కోట్లు. మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం, మిగతా 95 అప్పుడు ఇస్తాం. ఈ ఏళ్ళ నుంచి నాకు ప్రతిరోజు మంచి రోజు సార్. మంచిది. ఏంటి చాయ్కి ఉన్న పైసలు? 5 రూపాయలు ఇరా. అమ్మా నాయనా ఇదిగో ఎక్కడ తిరిగి డబ్బు? మన జాతకం మారిపోయింది, మన పొలం అమ్మేశా. ఇదంతా అడ్వాన్స్ మాత్రమే. ఎవరిని అడగందావురా, ముందు డబ్బు తిరిగి ఇచ్చేసే. ఏంటి ఇచ్చేది? సరిగ్గా 500 ఇస్తే ఓ వారం రోజులు లెక్క పెడతావు. ఇవి కోట్లు, లెక్కడానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. కోట్ అంటే ఎంతో తెలుసురా నీకు? తెలుసు. బోలే డబ్బు ఒకటి పక్కన ఓ సున్నాలే సున్నాలు. ఆ ఒకటి మన పొలం రా, అది తీసేస్తే మనకు మిగిలే సున్నాలే. ఎంతవేస్తా ఇక డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసిరా. అవునరా, ఆ పంచే ఇంత డబ్బు చూస్తుంటే నాకేంటో కంగారుగా ఉందిరా. నా మాట వినరా, ఈసారి మీరు ఎన్ని చెప్పినా విన్ను. ఎంతవేస్తా ఎత్తే కాళ్ళు చేతులు ఇచ్చేస్తా. పుత్తూరులో మళ్ళీ కట్టించుకుంటా, అప్పుడు మొత్తం తీసి మారేస్తాను. జైపూర్ లో చెక్కే చేయించుకుంటా. రేయ్ ఏమిటా ఈ ముండితనం? మీరు నేను చెప్పినట్టు వినకపోతే ఇదిగో ఈ చెప్పమ్మా. కోట్లు ఎంత కష్టపడ్డా రావే, పొలం అమ్మేస్తే తలాలు పొలాలు ఏం కర్మ? ఊరు ఊరే కొనేయచ్చు. గుడ్డ అమ్ముకుని స్పెషనాలు కొన్నాడు రా. ఎవడను ఉంచుకో, నువ్వే ఉంచుకో. నేను చచ్చాక నన్ను మాత్రం పొలంలో పూడ్చుకు. ఊరవతలు పడేది. ఆడితో పాటు నువ్వు కూడా ఏంటయ్యా, పొలం కోసం పిల్లడు చెప్పుకుంటావా? ఈసారికి నా మాట విని వాడు ఎలాగంటే అలాగే చేయవయ్యా. మీ ఇష్టం సరి చావండి. నా బంగారమ్మ మేపుకున్నాడు, గోవా ట్రిప్పుకెళ్ళాడు. పాలే అమ్ముకున్నాడు, స్విమ్మింగ్ పూల్ లో తేలుకున్నాడు. తల దూవేటందుకు సేవకుడు, వెనుకోకేటందుకు వేరొకడు. తన నవ్వులు నవ్వేది ఇంకొకడు, తన బాధకు ఏడ్చును మరి ఒకడు. ఏమి వైభోగం భూమి వ్యాపారం, నీలియాకాశాన్ని తొరగరగరగర. ఎకరం 50 కోట్లు వదిలిపోయే పాటలు, ఎకరం 50 కోట్లు ఎదురు వచ్చే నోట్లు, ఎకరం 50 కోట్లు తెరుచుకోవా గేట్లు, ఎకరం 50 కోట్లు మనమి బిల్లు గేట్లు.
అరే 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 టైం ఎప్పుడు నీది కాదురా ఎదుటోడికి వాచ్ ఉంటుంది ఆ వాచ్ లో టైం ఉంటుంది అది తిరుగుతూ ఉంటుంది అతిగా ఆశపడే కోటిగాడు వాడి గొడుగు పట్టే కిట్టిగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు నువ్వు నాకు పాఠం చెప్పావు నేను నీ గుణపాఠం చెప్పా ఇప్పుడు నీది ఏ బ్రాస్ కారు నాది ఎయిర్ బస్ కారు అడ్డ రోడ్డు నీది రింగు రోడ్డు నాది నీ 20 ఎకరాలు కేవలం 10 కోట్లకు అమ్మావు నా 2 ఎకరాలు 100 కోట్లకు అమ్మా నా రేటే సెపరేట్ ఎలా కొట్టాడు పంచు కీప్ ఇట్ అడిగినప్పుడు ఇచ్చే ఓకే ఎక్కి కూర్చోరా గుండు నా పుత్ర పోనీ బాంబు పెల్టం కల్లారా చూద్దాం అనుకున్నావు రియలీ చూడు అన్న ఇంకా 2 నిమిషాలే ఉంది ఎస్ కమ్ ఆన్ గో ఫాస్ట్ బాంబు చూసి మనం భయపడకూడదురా మన చూసి బాంబు భయపడాలి కొంచెం టూ మచ్ అనుకుంటానండి అది ఎనీ రొటీన్ రా ఒక్క నిమిషం ఉందన్న టెన్షన్ పడకరా చూడు మన బండి కింద బాంబు పెట్టింది ఆ డేంజర్ దాస్ గాడే కారు కిందే బాంబు ఉందని మీకు ఎలా తెలిసింది సార్ నేను చిన్నప్పటి నుంచి అంతేరా నేను 2వ తరగతి చదువుతున్నప్పుడే క్లాస్ లో ఎవడ బాంబు వేసాడో ఈజీగా చెప్పేస్తాను ఇప్పుడు ఏం చేద్దాం వీడి సంగతి కాదురా ముందు కైలాసం గారి సంగతి అరే కమిషన్ కమిషన్ కైలాసం కైలాసం నీ పాలక్కర్లేదని చెప్పానా మళ్ళీ ఎందుకు వచ్చావు ఏంటి దసరా వేషం ఇది దసరా వేషము సరదా కోసం వేసిన వేషము కాదు ఇప్పుడు నేను కోటీశ్వరుడు కైలాసం ఒక్కసారి కాదు 100 సార్లు కోటీశ్వరుడు నా 2 ఎకరాల పొలాన్ని 100 కోట్లకు 100 కోట్ల ఊరోళ్ళు నాకు తోకం తొక్కారు మా కైలాసం గాడైతే నక్కనే తొక్కాడు కైలాసం గాడ అదే గాడ్ గాడ్ దేవుడు దేవుడు తరబేట్ల కారణాలు చెక్కలు కొట్టద్దాం వీడు బయట పోతే ఇక్కడ పని ఎవడు చేస్తాడు ఈ రోజు నుంచి వాడు నీ దగ్గర పనిచేయడు మరి శేలలితకు శశికళలాగా గోడకు పిడకలాగా వీడు నాతోనే ఉంటాడు అబ్బా ఈ శశికళ లోగడ నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు ఆ డబ్బు కట్టి అప్పుడు తీసుకెళ్ళు ఎంత 10,000 పది అడుగులు వెనక్కెళ్ళు ఏ ఇద్దరు కలిసి పారిపోదావనా నో టాక్ బ్యాక్ గో రే దద్దమ్మా నువ్వు ఇచ్చింది 50,000 కట్రా కట్టకు 50,000 ఉంటే 60 నాకేం తెలుసు రా నేను ఇప్పుడేగా చూడడం ఒకటికి 5కు తేడా తెలియని దద్దా కాదు మా బాస్ అది టిప్స్ మా డ్రైవర్ కున్న తెలివితేటలు కూడా లేవు నీకు ఒక్క నిమిషం రా లోపలికి వెళ్ళి బట్టలు బ్యాగ్ తెచ్చుకుంటాను కట్టు బట్టలతో వచ్చాయి అవసరమైతే ఇవి కూడా తీసేయి మనం లైఫ్ స్టైల్ లో కొత్త బట్టలు కొడుకుతాం రా
కాదు సర్జెంట్. అలాగే బాధుకార్లు ఎందుకురా? ఒకదానికొకటి స్టెప్ అన్నట్రా. దీనికి పంచర్ అయిందనుకో ఇది ఉంటుంది, దీనికి రిపేర్ ఇచ్చిందనుకో ఈ కార్ ఉంటుంది. రెండు కార్లకు రిపేర్ వస్తా. మీ ఫ్రెండ్ అంత తెలివి తక్కువ పంచర్ వేస్తున్నారా? ఆల్రెడీ రెండు కార్లు బుక్ చేసిన. అమ్మ నా బుల్లబ్బాయ్, ఇంతకాలం వీడు కిక్కెక్కుండా నీ కళ్ళు చూసి కాదు నీ వల్లు చూసి సినిమా చూసినట్టు చూస్తారా? ఈసారి నా కొట్టు ముందుకు వచ్చావంటే ఏంది హంసా గటప్ మార్చావు? నాకు సెటప్ చేసుకున్నావనా? ఎలా కొట్టాలా పలిచి సోదరు? నేను చెప్పేది ఏదైనా సెటప్ ఆవిడ అన్నదే సెటప్ అని. నువ్వేంట్రా దాని సపోర్టా? ఓకే 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 శంకొద్దు. మన ఊరి పేపర్ లో హెడ్లైన్స్ ఏంటంటే ఒక వారం రోజుల్లో వినాయక చవితి రాబోతుంది, ఎటో వెళ్ళవలసిన రింగ్ రోడ్ ని ఆయన తండంతో మన ఊరు వైపు తిప్పాడు కాబట్టి ఆయన పండగను మనం ఘనంగా జరుపుకోవాలి. నా తరపున ఒక భారీ విగ్రహం. ఈ సెల్లూర్ బాబు రావు లైటింగ్ మైక్ సెట్టింగ్. నేను తెలుసుకుంటే వినాయకుడికి బంగారం దంతం చేయించానా? సీపు ఎవరైనా చేయిస్తారు. నేను సిరకలు పెట్టి సిరకలు తెప్పించి డాన్స్ ప్రోగ్రామ్ పెడతా. డాన్స్ ఎట్ట కొట్టండ్రా పంచి. పంచి తీసి పంచి కింద పెట్టుకో. మా కైలాసం తలుచుకుంటే దుబాయ్ నుంచి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేయిస్తారు. అసలు ఈ పొట్టడికి దుబాయ్ ఎక్కడ? చెప్పక చెప్ప చెప్పు ఈడు తెలుసుకుందాం. నేనేంటో నాకేంటో రేపు వినాయక చవితి వస్తుంది. ఆ
నీకు హీరోయిన్ కి అదేమైనా హీరోయిన్ జబ్బా కాదు ఇద్దరికి సాంగ్ సెట్లో సెట్లో చదవాల్సిన ముద్దుల భాష పురుష ఎగిరి పడు కురుల భాషలో ఎన్నెన్ని కన్న కబురులో వెచ్చని ప్రేమకు అంచులు ఎన్నో అల్లరి పాటకు హల్లులు ఎన్నో అలా మన హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళి హీరోయిన్ అన్నయ్యని పెళ్లి కొప్పించాడు
హీరోయిన్ అన్నయ్య ఎవరో తెలుసా? ఎవరు? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన నయ్యగా ఒప్పుకుంటాడా? అన్నయ్య సినిమాలో యాక్ట్ చేసినప్పుడు హీరోయిన్ కన్నయ్య యాక్ట్ చేయలేడా? అరుణ్ గారు నేను సార్ మరికేన్ మాట్లాడుతున్నాను. నమస్కారం నమస్కారం. చిరంజీవి గారు అదే బావ గారు ఓ రోజు కావాల్సి వస్తుంది స్పెషల్ అపీరెన్స్. ఓకే థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఓకే అలా చిరంజీవి అన్నయ్య మీ ఇద్దరికి పెళ్లి చేసి హనీమూన్కి పంపించారు హీరో హీరోయిన్ అలా సరదాగా మాయకుంటూ కొట్టగా వెళ్తుంటే అనుకోకుండా అనిపించినట్లు హీరో కాలు జారాడు అలా జారిపోతూ నటక్కని ఒక ఆకులు పట్టుకున్నాడు. ఎనీ టైమ్ తగ్గిపోవచ్చు. హీరో హీరోయిన్ ఆకు హీరోయిన్ డైరెక్షన్ హీరో డైరెక్షన్ హీరోయిన్ ఆకు హీరోయిన్ ఆకు హీరో అప్పుడు హీరోయిన్ బయట విసిరి పైకి లాగింది ఇంతేగా బయట కామన్ తాళి తెప్పింది ఇలా చేసింది. అంతే అరవై మీటర్లు ఆరు మీటర్లు అరవై మీటర్లు ఆరు వందల అరవై ఆరు మీటర్లు ఆంజనేయ తోకలు అలా సాగుతూనే పోతుంది. సరిగ్గా ఆకు దిగి హీరో పడిపోయే టైంలో లటుక్కొని ఆ తాళి పట్టుకున్నాడు. హీరోయిన్ లవుతుంది హీరో పైకి వస్తాడు హీరోయిన్ లవుతుంది హీరో పైకి వస్తాడు అదే సమయంలో పసుపుతాడు పుటుక్కని దగ్గర ఎక్స్పెక్ట్ చేసే పాయింట్ అడుగుతామని ప్రపంచంలో ఏ తాడుకు లేని మహిమ పసుపు తాడుకుంది అది 1947 నుంచి కన్నం సావిత్రి జేసుదా సౌందర్య ఊహ సక్సెస్ఫుల్ ఫార్ములా సినిమా ఆడినంత కాలం ఏడుస్తూనే ఉంటారు లేడీస్ వన్ ఇయర్ పిక్చర్ క్యారియర్ హీరో పైకి వస్తుండగా అమ్మంతగా క్లాస్ అయిపోయింది హీరో పడిపోయాం అనుకున్నాడు కానీ లక్కీగా పడలా టిల్ట్ అప్ చేస్తే హీరోయిన్ చేయి పట్టుకుంది అలా లాగింది లాగింది హీరో పైకొచ్చాడు అమ్మంతగా కౌగిలించుకున్నాడు అలా హీరోయిన్ హీరోని కాపాడింది. ఇదేం కదా ఇందులో విలన్ లేడు ఎవరైనా బల చెప్పేవరా ఇక్కడి నుంచి స్టోరీ అంతా విలన్ మీదే. విలన్ హీరోయిన్ చూశాడు లవ్ లో పట్టి హీరోయిన్ కిడ్నాప్ చేశాడు డెల్ల పాడేశాడు. మన హీరో విలన్ టైంలోకి డైనమిక్ గా ఎంటర్ విలన్ గన్ను తీశాడు మన హీరో కాల్తో గన్ను కింద పెట్టింది హీరోయిన్ కి టెన్షన్ హీరోకి టెన్షన్ గన్ను అక్కడ ఉంది ఇంకేముంది హీరోయిన్ తాళి తీసి గన్ను మీద విసిరేసి లాగేస్తుంది ఇంతేగా. నువ్వు ఆగిరా మీరు చెప్పండి సార్ మీరు షూర్ చెప్పండి. మన హీరో కాలు ఎత్తి లేచి తీశాడు గన్ను మీద లటక్కరేసాడు గన్ను సరా లాగాడు. బాబు విలన్ చేసినాడు శుభం కాడు పడిపోయింది లేవండి నాకు ఈ కథ కష్టం చాలా కష్టం వన్ ఇయర్ ఆడుతుంది చాలా కష్టం ఆడదా టూ ఇయర్స్ ఆడుతుంది క్లైమాక్స్ చాలా క్లైమాక్స్ ఎంత ఖర్చైనా పర్లేదు మనం ఈ సినిమా తీయాలి ఆ మాట మీద ఉంటా నువ్వు అర్జెంట్ గా వరకు 50 లక్షలు కొట్టు లేకపోతే కథ వేరే వాడికి అమ్మేస్తాడు. ఇక్కడ నుంచి మాణిక్యం గారు ఎంత అడుగుతాను ఇచ్చేయి. అది కాదు సార్ నాకు ఇదంతా చెప్పింది ఇచ్చేయి. ఓకే సార్. ఇంకా నిన్నెవ్వరు గుర్తుపట్టలేదు. మీతో విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను సినిమా తీస్తున్నా దాంట్లో నువ్వు హీరోయిన్ గా యాక్టింగ్ చేయాలి. వాట్
అవునండి, ఈ భూప్రపంచం మొత్తం మీద మీ అంత మంచి కేసు. అదే, మీలాంటి ఫిగర్ దొరకదని మా బాస్ ఫిల్లింగ్. ఓకే ఓకే, హీరో ఎవరు? ఫైవ్ స్టార్ కైలాస్ బాబు. అతను ఎవరు? నేనే. నువ్వు? నువ్వు హీరోనా? అవును. నీ కలర్, హైట్, ఫేస్ ఒక్కటైనా కరెక్ట్ గా ఉందా? ఏయ్, నీకెంత డబ్బు కావాలో చెప్పు. పదా పాతిక యాభయ్యా. నీ దగ్గర అంత డబ్బు ఉందా? ఉందా, 100 కోట్లు. డబ్బిస్తే నీతో ఏంటి, కొండ మీద కోత్తో అయినా చేస్తా, కానీ జనం చూడరుగా. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎంత కావాలో చెప్పు. మీ కర్మ, ఏ పాపులారిటీ లేకుండా అంత రిస్క్ చేయడం మంచిది కాదు, ఆలోచించుకోండి. బాబు నమస్తే. ఫిట్టింగ్ బాబు గుడ్ మార్నింగ్. బేబీ అర్జెంట్ గా 1 కోటి రూపాయలు కొట్టు. ఎందుకు? హైటెక్ సిటీ సెట్ చేయాలి. ఆల్రెడీ ఉందిగా. పేల్ చేస్తే ఊరుకుంటారా? కాల్ చేస్తారు. అదే సెట్ వేయడం అందుకే. మనం ఈ సినిమా చేయట్లేదు మాణిక్యం. బాబు హైటెక్ కాకపోతే లోటెక్ సెట్ చేద్దాం. నన్ను హీరోగా ఎవరు చూస్తారు? నేను పాపులర్ ఫిగర్ కాదు కదా. నీ విషయం ఈ ఫిగర్ చెప్పిందా? ఎట్టి పరిస్థితుల్లో నేను కడుతున్న ఇల్లు ఆగడానికి వీల్లేదు, మన సినిమా ఆగడానికి వీల్లేదు. మా వాడు పాపులర్ కాదు కదా. నాకు తెలి, నేను పాపులర్ చేసేస్తా కదా. ఎలా అండి? ప్రస్తుతం మన బాబు సిల్లీ ఫెలో, రేపతని లెజెండ్ చేసేస్తా. ఎలా? రేపు డేట్ ఎంత? అక్టోబర్ 2, గాంధీ పుట్టినరోజు. కాదు, కైలాస్ బాబు పుట్టినరోజు. అదేంటి, నా పుట్టినరోజు మొన్ననే అయిపోయింది కదా. ఆ విషయం నీకు తెలుసు, జనానికి తెలియదుగా. చూడు, మన అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టచ్చు. అందుకని రేపు కైలాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకి అన్నదానం చేస్తాడు 1 కోటి రూపాయలు, వృద్ధులకు పింఛన్ ఇస్తాడు 1 కోటి రూపాయలు, విధవలకి తాలిబొట్లు ఇస్తాడు. బొట్టు లేని వాళ్ళకి తాలిబొట్లు అంటే చాలా షార్పు. వితంతువులకి కుటుంబ శిని ఇస్తాడు, కాకపోతే ఈ అమౌంట్ అంతా నా చేతికి ఇవ్వాలి. నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే మాణిక్యాన్ని అనుమానిస్తే మట్టి కొట్టుకుపోతారు. ఇదంతా ఒక ఎత్తు. రేపు కైలాస్ బాబు పుట్టిన పిల్లలకి పేర్లు పెడతాడు, అది మరొక ఎత్తు. మన ఫైవ్ స్టార్ కైలాస్ బాబు గారు పసిపిల్లలకి పేర్లు పెడతారు, పేర్లు పెట్టిన ప్రతి వాళ్ళ చేతిలోనూ 10,000 రూపాయలు పెడతారు. చప్పట్లు చప్పట్లు. నమస్కారం బాబు. కైలాస శాస్త్రి. దీర్ఘాయుష్మాన్. ఏముందండి ఇదిగో ఉందా? కైలాస నాయుడు, కైలాస రెడ్డమ్మ, కైలాస్ ఖాన్. ఒకటో కైలాస్, రెండో కైలాస్. ఇంకో ఛాన్స్ రా. చెప్పు. రామ్ కైలాస్, లక్ష్మణ్ కైలాస్. రామ్ కైలాస్, లక్ష్మణ్ కైలాస్. కైలాస్ నీకు పేరు పెట్టలేదా? పేరు లేక, ఓటు లేక, రేషన్ కార్డు లేక, పెన్షన్ లేక, నోట్లో పళ్ళు లేక ఇన్నాడుగా దుర్భరణ. ఈ అనాథకు పేరు పెట్టండి అనాథ కైలాస్. ఈ రోజు నుంచి నీ పేరు అదృష్ట కైలాస్. చాలా సంతోషం అమ్మా. వస్తున్నా. ఏంటి ఇతను? ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా. అలా ముందుకెళ్ళి ఇంకెవరినైనా అడగండి. బుజ్జి రమా, బుజ్జి రమా. మా కైలాసం బాబు కనిపించాడా? నువ్వు మీ బావను వెతుక్కుంటూ సిటీకి వచ్చావని మీ నాన్న ఫోన్ చేశాడు. నిన్నటి నుంచి నేను నిన్ను వెతుకుతున్నాను. అదృష్ట సత్తు కనిపించావు. కానీ నేను మాత్రం దురదృష్టవంతురాలి, బావు కనిపించట్లేదు. దొరుకుతాడులేవే, అయినా అడవిలో లేడి పిల్ల, సిటీలో ఆడపిల్ల, ఒంటరిగా తిరగకూడదు. పద ఇంటికి వెళ్దాం. కైలాస్ బాబు గుడ్ మార్నింగ్. తీసి తిత్తులో పెట్టుకో. 10 కోట్లు ఖర్చు పెట్టించావు, ఎదవ డబ్బు పోతే పోయింది. పేపర్ వస్తాను. ఏది ఏదా ఏది? ఈనాడులో పడిందిగా. ఈనాడా? ఎక్కడయ్యా? ఏం చూపెట్టు. అంటే నువ్వు వెగేసుకుని ఫ్రంట్ బ్యాక్ చూసుంటావు. జిల్లా ఎడిషన్ చూసావా సార్? ఏదయ్యా? ఎక్కడ చూపెట్టు. లాస్ట్ బట్ 1 పేజ్ డౌన్. అవును సార్, మీ గురించి రాసింది సార్, చూడండి. 10 కోట్లు ఖర్చు పెడితే 10 మాటల్లో తేల్చేస్తారా? పేపర్ అంతా వేయడానికి మీ బాబు ఏమైనా ప్రైమ్ మినిస్టరా లేక పేపర్ ఓనరా? వస్తా. అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఎవర్రా నువ్వు? ఏ గొట్టం గడువ చెంచ గడువు అనుకుంటున్నావా? 100 కోట్లు వస్తున్నాయిరా, ఎవడినైనా నిలబెట్టుకోలేగలవురా? లాభం లేదురా. ఈ క్షణం, ఈ క్షణమే ఈనాడు పేపర్ కొనాలి. ఎవరో మన గురించి రాడమేంట్రా, మనమే మన గురించి రాసుకోవాలి. ఈనాడు ఆఫీస్ ఎక్కడ? ఈనాడు సోమాజీ కూడా.
పోస్ట్ బాక్స్ నంబర్ 1562 హైదరాబాద్ 582 5 లక్షల మన దగ్గర 100 కోట్లు ఉన్నాయి yes మీకేం కావాలి ఈనాడు పేపర్ కావాలి దానికోసం ఇక్కడికి రావాలరా 3 రూపాయలు ఇస్తే బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది లేదా సంవత్సరం చందగట్టండి మేము మీ ఇంటికే పంపిస్తాం మేము ఈనాడే కొంటాం ఈనాడే కొనండి రేపు కూడా కొనండి ఎల్లుండి కూడా కొనండి ఇది డైలీ పేపర్ నాకు మొత్తం ఈనాడు పేపర్ కావాలి నీ పేపర్ ప్రెస్ మిషన్ కుషన్ లైట్ ఫ్యాన్ నువ్వు నీ గంట నాకు నచ్చలేదు మొత్తం కావాలి ఎంత వచ్చి మేము ఎందుకు అమ్ముతాం మేము కొనాలి కాబట్టి అమ్మము ఏయ్ ఎంత కావాలో చెప్పు 5, 10, 15, 20 కోట్ల పని చేసే మిషన్ల దగ్గర నుంచి పని చేయని మనుషుల వరకు ఇందాక గేటు బయట మమ్మల్ని ఆపిన వాచ్మెన్లతో సహా ఎంతో చెప్పు కొంటాం బాయ్స్ వాళ్ళతో సహా ఎంతో చెప్పు బాయ్స్ ఇవాళ నుంచి మీ బాస్ నమస్తే వీళ్ళని ఇక్కడ నుంచి గిరగిర తిప్పి విసిరేస్తే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో పడాలా లాభం లేదా చోటు దగ్గర పద సిగ్నల్ పడింది సార్ కొత్త కారు కదా అప్పుడే సిగ్నల్ పడ్డం ఏంటి సిగ్నల్ అంటే కారు సంబంధించి కాదు బాస్ సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడితే కార్ ఆపాలి ఇది రెడ్ లైట్ ఏరియారా హలో హైదరాబాద్ పేపర్ సార్ 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 హలో హైదరాబాద్ సార్ 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 ప్లీజ్ సార్ కొనండి సార్ తాజా వార్తల నుంచి రాజా లాంటి పేపర్ సార్ పట్టపక్కలే కోటి రూపాయల చోరీ సార్ అంత కూడా నలుపా తెలిపా సార్ 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 కొనండి సార్ 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 ప్లీజ్ సార్ కొనండి సార్ మీరు కొంటారా సార్ సార్ రూపాయి పోలే సార్ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఏంటి సార్ ఇది ఊరి చివరకు తీసుకొచ్చి గంటన్నర నుంచి మీరు ఈవినింగ్ వర్క్ చేస్తారేంటి నాకు నీ పేపర్ కావాలి ఎంత గమ్ముతో చెప్పు పోరేంటి ఈ మాత్రానికి ఊరి చివరకు తీసుకోవాలా రూపాయి పావులా ఇస్తే అక్కడే అమ్మేవాని కదా రా చంపేస్తున్నారా ప్రతి ఒక్కరు ఇదేమాట నాకు పేపర్ కావాలి టోటల్ పేపర్ ప్రైస్ చెప్పు ఎంత 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 సింగిల్ పేమెంట్ ఎంత కావాలో చెప్పు రా మీరు నిజంగానే కొంటారా ఎంతరా 20 చాలా ఎక్కువ కొంచెం తగ్గించుకో తగ్గించమని మన పరువు తగ్గించు 20 కోట్లు ఓకే తీసుకో 20 వేలు అనుకుంటే కోట్లు ఇస్తున్నాడు ఏంటి సార్ మీరు రింగ్ రోడ్ చూసావా కైలాస్ పేపర్ వాళ్ళకి అన్ని విషయాలు ఎలా తెలిసిపోతాయో ఇదే సార్ నా రంగుల స్వప్నం కలల సౌధం నా ఇంటి దీపం ఆశల పల్లకి అది నిన్నటి వరకు ఈ రోజు నుంచి తాత ఈ రోజు నుండి ఈ ప్రెస్ కి ఓనర్ ఇతనే నీకు బాస్ వీడైనా సరిగ్గా జీతం ఇస్తాడా లేకపోతే నీలాగా ఏడిపించి తస్తాడా నెలకు నీ జీతం ఎంత 5000 అది 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు నెలకు 30000 ప్రతి నెల తీసుకో సాయంత్రం హోటల్ కి రా పేపర్ లో ఏం రాయాలో చెబుతా మా బావ నిన్ను చూసి కూడా చూడనట్టు తప్పించుకొని తిరుగుతున్నాడే నువ్వేం దిగులు పడకు బుజ్జి నీ ప్రేమే నీ బావని రక్షిస్తుంది తప్పకుండా మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది నిన్ను తాకగా బావా చనువే కదా నన్ను రాజును చేసి తెరచాటే తీసేసి నువ్వు సిగ్గుతో చూసి నువ్వు చిపో అంటే చెకిలి గింతలే బావా వేసినట్టు ఉంది ఊపి నచ్చితే మరే ఊపిచ్చితే సరే బావా
నీకు ఇష్టమే కదా ఇంకా ఎందుకు దడా చెప్పండి సార్. ఇవాళ మన ప్రోగ్రామ్ ఏంది సార్? టీవీ చూడటం, మధ్యాహ్నం తినటం, రాత్రికి తాగి పడుకోవడం. దట్స్ ఆల్. సూపర్ బాబు. కైలాస్ బాబు, నువ్వు పేపర్ కొన్నావా? బాస్ 20 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చి కొన్నాడు. అబ్బా ఉన్న డబ్బంతా వేస్ట్ చేసేకండియా, తర్వాత బోల్డ్ని కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. సినిమాలో ఎన్ని వేలన్నా పెట్టు, నా పేపర్లో వేలు పెట్టు. కట్ అయిపోతుంది సార్. రేపటి పేపర్ కింద న్యూస్ రెడీ. ఫ్రంట్ పేజీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ, సెంటర్ పేజీలో రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన, బ్యాక్ పేజీలో మంత్రులు రాష్ట్రాలు మాకెందుకయ్యా? మరి న్యూస్ అంటే అంతే కదా సార్, అన్ని పేపర్లలో అదే వస్తుంది. అన్ని పేపర్లో వచ్చే న్యూస్ మాకు అక్కర్లేదయ్యా. అసలు మీ పేపర్ ఎందుకు కొన్నావో తెలుసా? మన డబ్బా మనం కొట్టుకోవడానికి. అదే ఫ్రంట్ బ్యాక్ సెంటర్ కార్నర్ అన్నింట్లోనూ మన బాబు పేరే రావాలి. కరెక్ట్. మొదటి పేజీలో ఏం రావాలో మేము చెప్తాం, రాసుకోండి. పేదల పాలిటి పెన్నిది, రూపం మాత్రం చిన్నది. ఎవరు 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 ఎవరు? రెండో పేజీలో బడుగు వర్గాల బ్రదర్ తెలుసా? మళ్ళీ ఎవరు ఎవరు? ముష్టి వాళ్ళ ఇష్ట దైవం కైలాస్ బాబు. ఈ కైలాస్ బాబు ఎవడండి? గర్జించిన గ్రామసింహం కైలాస్ బాబు. అబ్బా ఈ కైలాస్ బాబు ఎవడండి? అబ్బా న్యూస్ రాయడానికే ఇంత ఇరిటేషన్ గా ఉంటే రేపు చదివే వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆఖరి పేజీలో బాబులకే బాబు, ఫైవ్ స్టార్ బాబు, మన కైలాస్ బాబు క్లోజ్. ఏంటి పేపర్ క్లోజా? అది నువ్వు చెప్తే గానీ మనకు తెలియదంటే నోరు మూసుకో, పని చేసుకో. సరే సరే, ఎన్ని కాపీలు ఇదివరకు ఎన్ని చేసేవాడివి? 1000. లక్ష 1000. అవన్నీ ఇక్కడ సరిపోతాయా? ఇక్కడ సరిపడవు ఏంటి? తర్వాత తెలుస్తుందిలే. ఏంట్రా రేపటి పేపర్లు అప్పుడే ప్రింట్ అయిపోయాయా? రే ఇవి నిన్నటి వేరా, ఇవి జనాల దగ్గర కదా ఉండాల్సింది. వాళ్ళు కొనకపోతేనే ఇక్కడికి వచ్చాయి. ఏంట్రా ఇది? సార్ పేపర్ బిజినెస్ అంత ఈజీ కాదు. ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేయడానికి ఒక మార్కెటింగ్ మేనేజర్ కావాలి. అయితే అర్జెంట్ మేనేజర్ పిలిపి. ఇంత చిన్న విషయానికి మేనేజర్ కావాలా? ఉండాలమ్మా, ఇలాంటి విషయాలు మనం కాచి వడబోసం. ఫ్రెండ్ ఒక పేపర్ కొంటే ఇస్త్రీ పెట్ట ఫ్రీ, రెండు కొంటే మిక్సీ ఫ్రీ, మూడు కొంటే టీవీ ఫ్రీ, నాలుగు కొంటే ఫ్రిడ్జ్ ఫ్రీ, ఐదు కొంటే కార్ ఫ్రీ, అదే లక్ష కొంటే పిఏ ఫ్రీ. అంటే లక్ష పేపర్లు అమ్ముడుపోయాక ఏపీలో మనం కొట్టడానికి మన పేపర్ ఉండదురా? ఈ మదిరిపోయిందిరా, పిచ్చి ముదిరిపోయింది. హలో హలో, హైదరాబాద్. అబిట్స్కి 50,000 కాపీలు కావాలి. సరే సరే అలాగే పంపిస్తాం. అబ్బా ఇది లోకల్ పేపర్ అయ్యా, రాజమండ్రి రంపచోడవరం పంపడం కుదరదు. మొత్తం ఎన్ని పేపర్లు ముడిపోయినాయి? మొత్తం 30,50,000. ఎంత? 10 కోట్లు. 10 కోట్ల? మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు సార్. ఏంటి డబ్బు గురించి మాకే చెప్తున్నావా? 100,000 రూపాయలు ఎప్పుడైనా చేత్తో పట్టుకున్నావా? కనీసం కళ్ళతోనైనా చూసావా? అది కాదు, ఒక్కోసారి పబ్లిసిటీ కోసం ఆ మాత్రం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి పబ్లిక్ నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందా. ఇలా వెళ్ళామంటే గుర్తుపట్టేస్తారు. మారు వేషంలో వెళ్దాం. ఇంకా నయం నా ఫోటో వేసుకోలేదు. ఎలా ఉందిరా? అయ్యో సార్ మాణిక్యం ఫోన్ చేశారు, రేపు సినిమా ఓపెనింగ్ అట.
వెండి తెర వెలుగు రేఖ కైలాస్ బాబుకి, తెలుగు తెరకు దూసుకొచ్చిన ఫిల్మ్ ఉన్న కైలాస్ బాబుకి. నేనంత ఎవరు? నీ ఫ్యాన్స్. ఆల్ ఇండియా కైలాస్ బాబు యూత్ అసోసియేషన్. అసలు మనం సినిమా మొదలు పెట్టలేదు కదా. ఇక్కడేం చూసావు? ఆల్రెడీ విదేశాల్లో 1000 మంది రెడీ అయిపోయారు. ఓపెనింగ్ ఇక్కడ జరుగుతుంది కదా. కానీ డల్లాస్ కల్లాస్ లాంటి చోట్ల నీ కటౌట్లు పెట్టారు. ఈ ఒక్క డ్రెస్ చాలండి, హీరోలందరూ అడ్రస్ కూడా పోతాయి. అందులో చీమకేష్ కూడా వచ్చాడు. గణయ్య 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 దా దా ఏ బాడికే బావడవా రా దాడా దాడా. ఎవడయ్యా హీరో? ఏంటో పుట్టోడా? వాడు హీరోనా? వాడి సినిమాకి నేను క్లాప్ కట్టాలా? బుద్ధున్న ఏగ్గార్ది కొడుకు కొట్టడం. అందుకే నిన్ను పిలిచింది. మహేష్ బాబు అయితే సీఎం నే పిలిచేవాడిని, కైలాస్ బాబు కాబట్టి ఎక్స్ కౌన్సిలర్ నిన్ను పిలిచా. నా హ్యాండ్ చాలా మంచిదప్ప, నేను క్లాప్ కొట్టింది సినిమా ఏది క్లాప్ కొట్టలా. అసలు రిలీజ్ అయితే కదా. అది కాదప్ప మాణిక్యం, వీడు హీరో ఏందప్ప, నీకు బ్యాడ్ నేమ్ రాదా? అసలు నాకు నేమ్ ఎందుకయ్యా? వాడికి 100 కోట్లు మాణిక్యం. కైలాస క్రియేషన్స్ దేశ కైలాస క్రియేషన్స్ దేశ పోకిరి ముహూర్తం. నేను లేకుండా నువ్వు బతకగలవా? దేశ పోకిరి చందమావు పక్క చుక్క, మందు గ్లాస్ పక్క ముక్క, దేవదాస్ పక్క ముక్క, కుక్క చెత్త కుప్ప పక్క తొక్క, రూపాయి నోటుకు ఏందది బొక్క, ఆ బొక్క నువ్వు కాకపోతే నీ అక్క ఎట్టా ఉంది రా లెక్క? నీకేమైనా తిక్క? కైలాసమ్మ బాగుండి. అందరికి బాగా కానీ నువ్వు నడు. కాదండి, మా బాబుతో కొంచెం మాట్లాడాలి. అరే చెప్పేది కదా నడ. అది కాదండి, చాలా అర్జెంట్ గా మాట్లాడాలి. అది కాదండి. ఏమి యాక్టింగ్ అబ్బాయి, ఏమి యాక్టింగ్! ఉలవ చారులో మేక నేసుకుని జుర్రుకున్నట్టుందప్ప. ఇదిగో కైలాసప్ప, నీకు మంచి భవిష్యత్తు ఉందప్ప, నీ ఫ్యూచర్ అచ్చలు పెట్టాయి పెట్టి. సాయంకాలం పార్టీ ఆఫీస్ లో మంచి పార్టీ ఉంది, నువ్వు వచ్చితే మా మాణిక్యం చెప్పమాప్ప. హీరోయిన్ మీద చెప్పను. అవును సార్, ఆ డేంజర్ దాస్ గారు బాంబు పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు కదా, అది ఎక్కడైనా హఠాత్తుగా జనం మధ్యన పేలిపోయింది అనుకోండి. ఛాన్స్ లేదా? నా అంచనా ప్రకారం ఆడి పాటికి మన దగ్గరికి వస్తుండాలి, ఎందుకంటే ఆడికి ఈ రోజే డెడ్ లైన్. సార్ నా పని అయిపోయింది సార్, నేను లొంగిపోతాను సార్. బాబోయ్ ఎరా సార్, ఈ లొంగిపోవట్లేదని గాని దొరకట్లేదని గాని నేను ఎప్పుడైనా ఫీల్ అయినా సార్ మీకు దండం పెడతాను సార్, దీంతో గంట గంటకి భయపడి చేస్తున్నాను సార్, కావాలంటే ఒక్కసారి ఉల్ తీసేయండి సార్. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఇంకో 15 నిమిషాల్లో ఈ బాంబు పేలబోచున్నది. పావు గంటే ఉంది సార్, త్వరగా తీయండి సార్. ఇదిగో తాళం, ఇప్పుడు చూడే చేస్తాను. ఇప్పుడు చూడండి రా, మర్యాద కడితే తీయరా. ఎరా మర్యాదగా తాళం తీస్తావా లేదా తోలు తీసేమంటావా? ఏంట్రా తీసేది తొక్క, ఈ బాంబు తీస్తే తాళం తీస్తా, లేకపోతే అంత మెల్లగా అడుగుతున్నావుట్రా, పప్పు పప్పై ఫట్టిపోతుంది. మరో 2 నిమిషాల్లో ఈ బాంబు బద్దలగలు. కేవలం 1 నిమిషంలో అనగా 60 సెకండ్లో ఈ బాంబు పేలిపోవును. ఓకే,
నువ్వు చేసిన నేరాలన్నీ ఇందులో ఉన్నాయి, ఒక్క సంతకం పెట్టావుంటే నేను బాంబు తీసేస్తాను. అమ్మా నేను నమ్మనమ్మా, నేను సంతకం చేసిన తర్వాత నువ్వు బాంబు తీయబోతే గ్యారంటీగా చెప్తాను సంతకం పెట్టి. నేను పెట్టను. పెట్టాయి. నేను పెట్టా. పది సెకండ్లే ఉంది, నీ చేత తొనిమేది. చచ్చిపోతా బెటరా? నేను పెట్టను. 8 సెకండ్లు చచ్చిపోయాక పెట్టావురా? 6 సెకండ్లు నేను పెట్టను. సత్యసాలహ అంతేనా? అంతే పెట్టినా సార్. పెట్టి మరి పెట్టే తిని. రిమూవ్ ద బ్యాటరీస్. సింపుల్. ఈయన తల కిందకి అలాడి తీయండిరా, తాళంచే బయటకు వచ్చేస్తాయి. అక్కర్లే సార్, మింగేని అనుకున్నారు కదా, ఆత్త సార్ ఇది. ఈ సెల్స్ బయటికి, నువ్వు సెల్లో. నా రాజకీయ చరిత్రలో ఇప్పటిదాకా చాలా మంది సీఎంలు చేసినానప్ప. ఎన్టీఆర్ లో ఉండే గ్లామర్, చంద్రబాబు లో ఉండే చరిష్మా, వైఎస్ఆర్ లో ఉండే విల్ పవర్ మొత్తం కట్టుకట్టుకుని నీ మొహంలో ఉండాలి. అందుకే కదా సార్ మా వాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తుంది. అంటే ఉట్టి సినిమా హీరో అయితే చాలా? మరి ఇంకేం కావాలి సార్? సీఎం కావాలా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? ఊరుకోండి సార్, నేను ముఖ్యమంత్రి. ఇప్పుడు దాకా లేరు, ఇప్పుడు ఎలా వచ్చారు? 3 పెగ్గులేసుకుంటే ఇట్లాంటి దిక్కుమంది అనుమానాలు వస్తాయి. వస్తారయ్యా, ఇంకా కోట్ల మంది వస్తారు, మీ వెనకాల నిలబడతారు, ఒట్టేస్తారు, ఒక తోపు దోస్తారు, ఈయన సీఎం అయిపోతాడు. మీరేదో మాయ చేస్తున్నారండి, మా వాడు సీఎం అవడం ఏంటి? ఇందులో మాయాలేదు, మర్మవలేదు, మోసం లేదు, తగలేదు. ఈయన ముఖ్యమంత్రి, నువ్వు ఆయన ఫ్రెండ్ కదా, ఉప ముఖ్యమంత్రి, రవాణా మంత్రి. నువ్వు సీఎం కావాలరా? నా ఫ్రెండ్ సీఎం అని గర్వంగా చెప్పుకొని మరి చచ్చిపోవాలరా? కాదనకురా, కాదనకు బాస్. నేను సీఎం అవడం ఏంటరా అసలు? రే నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఏమండే మా వాడు సీఎం కావాలంటే ఏం చేయాలండి? ఇతను సినిమా హీరో కావాలంటే సొంత బ్యానర్ పెట్టుకున్నారు కదా, అలాగే సీఎం కావాలంటే సొంత పార్టీ పెట్టుకోవాలి. పీపీ పార్టీ అంటే తెలుసు నీకు, ఇలాంటి దరిద్ర పరిమాణాలు వస్తాయని. పీపీ పార్టీ అంటే పిలిస్తే పలికే పార్టీ. చంద్రబాబు అది వైఎస్ఆర్. ఇది ఖాయం చేసుకోవాలంటే ఎంత కావాలండి? నీ దగ్గర ఎంత ఉంది? 50 కోట్లు. పార్టీ పెట్టాలంటే కనీసం 1000 కోట్లు కావాలప్పా. నువ్వు మంచివాడివి కాబట్టి, నీకు ముఖ్యమంత్రి అయ్యే చేత ఉంది కాబట్టి, రేపు సాయంత్రానికి మిగతా మొత్తం ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు నీ దగ్గర తెప్పించేయి. అడమగా నాకంతా కలగా ఉంది. అప్పుడే ఏమైంది, రేపు పొద్దున నువ్వు సీఎం అయినాక ఇంత మూడు కార్లు వెళ్తంటే, ముందు 5 కార్లు, 85 కార్లు. ఆగస్టు 15 పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేసేది నువ్వు. కలెక్టర్ మినిస్టర్లు ఐజీలు విఐపీలు మీ ముందు లైన్ లో నిలబడతారు. అలా తెలియదు కాదు, ఇది మన బ్రాండ్. హెలికాప్టర్ లో డైరెక్ట్ గా అసెంబ్లీలో దిగుతారు. షేక్ అయిపోతుంది. సీఎం అయి నేనేం చేయాలి? పాలియాలా? అంటే మళ్ళీ పాలముకోవాలా? పాలముకోవడం కదా, మరి పాలించాలా, పరిపాలించాలా. అన్న ఎన్టీఆర్ ముందు పాలసీకి మీద తిరిగాడు, తర్వాత సీఎం అయ్యాడు. కాకపోతే ఆయన 300 సినిమాలు చేసి సీఎం అయ్యాడు, నువ్వు సింగిల్ సినిమాతో సీఎం అయిపోతున్నావు. ఇంకేం ఆలోచించకుండా మొత్తం డబ్బిచ్చేయండి. ఏంటి మొత్తమా? హరీ బోడి మొత్తమా? రేపు పొద్దున 1000 కోట్లు వస్తాయి. రాష్ట్రం ఏదైతే, రాష్ట్రంలో డబ్బు లేదు కదా. అవునరా, నువ్వు మీ అమ్మా నాన్నకు చేసిన ఛాలెంజ్ కూడా నెరవేరు. పార్టీ పెట్టి సీఎం అవడం అంత ఈజీ కాదు. మధ్యలోకి రాకో, పిఏని పిఏలో ఉండవు. నాన్న మూసుకొని మొత్తం డబ్బులు పెట్టరా. ఎలా బా? ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా నిద్ర లేదు, మరి గుడ్ మార్నింగ్ చెప్పాలా? నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి రాలేదు సార్. మరి బిల్ ఇచ్చి క్యాష్ తీసుకెళ్దామని వచ్చాను. రే కైలాసం, రే కైలాసం. ఏంట్రా? రే టిప్పు సుల్తాన్ గారు వచ్చాడు చూడరా. మీరు ఇచ్చిన అమౌంట్ అయిపోయింది సార్, ఇంకో 10 లాక్స్ కావాలి సార్. పిఏ పిఏ సార్, పి
పది లక్షలకు ఇంకో పది లక్షలు కలిపి ఇరవై లక్షలు ఇచ్చాయి. ఇప్పుడు మీ దగ్గర వంద రూపాయలు కూడా లేవు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి మీరు తాగిన మత్తులో గన్నయ్యకి మొత్తం డబ్బులు ఇచ్చేశారు. అవునా? ఓసారి గన్నయ్యకి ఫోన్ చేసి ఒక కోటి రూపాయలు పంపించమని చెప్పు. ఓకే సార్. ఏమయ్యా రాత్రి కొద్ది ఎక్కువైంది, మొత్తం తలపెట్టేసింది. చూడా తక్కువ మంది ఎక్కువైంది. ఈ నంబర్ పనిచేయట్లేదు సార్. బాబు కైలాస్ బాబు నిజంగా నీకు నూరేళ్ళు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, హీరోయిన్ కి ఓ యాభై లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. యాభై లక్షల ఇక్కడ హోటల్ బిల్ కట్టాలి, ఒక ఇరవై లక్షలు పంపించావా? డబ్బు లేదా? అందుకనే అడ్డమైన వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే ఇట్లాగే ఏడుస్తుంది. పెట్టే ఫోను మాణిక్యం. మాణి ఫోను పెట్టి మాణిక్యం గారు ఫోన్ ఆఫ్ చేశాడు రా. ఇక వాళ్ళు దొరకరు సార్, మీరు మోసపోయారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటమ్మా డ్రామాలా? రేయ్ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? కైలాసం కోటీశ్వరుడు రా. నాకు అదంతా తెలియదు. పది నిమిషాల్లో డబ్బులు కట్టకపోయారా? ఇస్తాం పోబే. రేయ్ ఆ చైన్లు వాచ్లు రింగులు ఇచ్చారా? అమ్మేసి డబ్బులు తెస్తాను. రేయ్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ రా, ఇక్కడ బంగారం కన్నా పొడవు ముఖ్యం రా. తీసిచ్చేరా. ఏమనుకున్నాడు రా వాడు? రేయ్ రేపు నువ్వు సీఎం అవరా, ఈ హోటల్ ని సీజ్ చేసి పారేస్తాను. ఎన్ని డిపులు ఇచ్చావు? మావాని మావాని ఇంతగా ఇన్సల్ట్ చేస్తారా? తెస్తా డబ్బులు తెస్తా. రేయ్ నేనున్నాను రా నీకు. రేయ్ ఆ ఉంగరం కూడా తీసిచ్చేరా. ఇది మా మావి పెట్టిందా? రెండు వేలు వచ్చిన వచ్చినట్టారా? కావాలంటే దాన్నే మనం పదివేలకు కొన్నాం రా. అవమానం అవమానంగా ఉందిరా. ఇప్పుడు చూడరా టిప్పు సుల్తాన్ వస్తున్నానట్రా. త్వరగా రారా, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. కైలాసం చిన్నప్పుడు నువ్వు నాకు రెండు బాటిల్ బ్లడ్ ఇచ్చావు, ఇప్పుడు ఒక ఇరవై లక్షలు క్యాష్ ఇచ్చావు అనుకోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, ఇప్పుడు నేను వెళ్ళి ఆ పాత జీవితాన్ని గడపలేను. టీలు సమాసాలు చాయ్లు అమ్ముకోలేనురా. నువ్వు కూడా ఏంట్రా? నేనేంట్రా ఎవడైనా అంతేరా. డబ్బొచ్చాక నువ్వే నీ తల్లిని తండ్రిని కాబోయే బల్లాన్ని వదిలేశావు. నేను వదలడంలో తప్పే ఉందిరా, ఎందుకంటే ఈ బాడీలో ఉంది నువ్వు ఇచ్చిన బ్లడ్డేరా. రే కైలాసం మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయడానికి ట్రై చేయకు. దండం పెడతారు. సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. మీకు డబ్బు విలువ తెలీదు. ఇప్పుడు నేనేం చేయలేను. సారీ సార్, సారీ. హలో ఏమ్మా, పది నిమిషాలు కాదు అరగంట అయింది. ఏమైంది? నా రెండు కార్లు ఉన్నాయి కదా, అవి తీసుకోండి. చా, ఆ రెండు కార్లు మీ డ్రైవర్ ఎప్పుడో పట్టుకుపోయాడు. ప్రకాష్ గారు కూడానా? ఒక్క నిమిషం. ఏంట్రా ఆ పెళ్లి నడకండి, త్వరగారా. డబ్బులేయి సార్. నీకు చాలా సార్లు డబ్బులు ఇచ్చాను కదా సార్. ఊరికే ఇచ్చావరా? ఒళ్ళు బలిసి ఇచ్చావరా? దవడ మీద దొప్పించావరా? డబ్బులు తే. డబ్బులు లేవు సార్. సెక్యూరిటీ
సార్ మన బాబుకి సెవెన్ స్టార్ అని టైటిల్ పెట్టాం. ఆకాశం సెట్ సముద్రం సెట్ సెట్ ఈ రెండు కలిసి నా అందమైన లొకేషన్లు హీరో హీరోయిన్ పరగెట్టుకుని వస్తారు. హై స్పీడ్ హై స్పీడ్ వస్తారు. పొరపాటున హీరోయిన్ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళింది. మధ్యలో హీరోయిన్ కాలు ఇరుక్కుపోయింది. హీరోడు అటు నుంచి ఒక ట్రైను ఇటు నుంచి ఒక ట్రైను ఫైటర్ రెండు చేతులతో రెండు ట్రైన్లు ఆపేశాడు. ఇంకా ఎంత మందిని ఎన్ని సంవత్సరాలు చేస్తారు మిమ్మల్ని వదిలిపెట్టరా వదిలిపెట్టారు. రెచ్చిపోతున్నావు నువ్వు హీరోవా నువ్వు ఫైవ్ స్టార్ వా? రే అసలు హీరో అంటే ఎలా ఉండాలో తెలుసా? అది చూడు సెవెన్ స్టార్ బాబు గారు ఒకసారి లేవండి. ఆంధ్ర అమితాబ్ బచ్చన్ చూసే హైట్ అది హీరో అంటే సినిమా పిక్చర్ లోపల అనిస్తే నాగేశ్వర గారు చెప్పినట్టే ఉద్యోగం ఊడిపోతాం. ఓడు హీరో అయిపోతానంటే హీరో చేసిన అనాథ గొర్రెల కాపరి అనాథ గొర్రెల కాపరి అనాథ గొర్రెల కాపరి అనాథ గొర్రెల కాపరి అరే కోటి అరే మాటలు నమ్మక నమ్మితే నువ్వు కూడా నాలాగే నాచిపోతావురా. గన్నయ్య గారు ఇప్పుడు దాకా నాకు సీఎం కావాలనే ఆలోచన లేదు కానీ వీడు వచ్చాక సీఎం అవ్వాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నాను. ఎట్టయిచ్చా పంచే గొర్రెల కాపరికి అమ్మ లాంటి భూమి నమ్ముకొని మనం తప్పు చేశాం. మనం సీఎంలు అమ్మడం ఏంటరా? అరే వీడి దగ్గర డబ్బులు కాజేయడానికి నాటకం ఆడుతున్నాడు. గన్నయ్య గారు వీడిని బయటికి ఇచ్చేమనండి. కాబోయే సీఎం గారు తమరు చూస్తే కాదంటారప్ప. రే వీరిని జాగ్రత్తగా తీసుకెళ్లి దూరంగా పారేయండిరా. నాలుగు రోజుల నుండి కోమలో ఉన్న నువ్వు కోలుకున్నావంటే నిజంగా చాలా అదృష్టవంతుడివి. నన్ను బ్రతికించినందుకు మీరున్నావు. నిన్ను బ్రతికించింది నేను కాదు ఈ అమ్మాయి. నీ టైం బాగుంది కాబట్టి ఇన్ టైంకి ఈ అమ్మాయి తీసుకొచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇంకా నీకేం పర్వాలేదు. ఆల్ ద బెస్ట్. చచ్చిపోబోతున్నాడమ్మా. స్వామి మా బావని కాపాడుకునే మార్గమే లేదా? మీరే ఏదైనా మార్గం చూపించండి. యముణ్ణైనా ఎదిరించగల శక్తి ఒక్క స్త్రీకే ఉందమ్మా. నీ చేతిలో దీర్ఘ సమంగళి రేఖ ఉంది. నీ మెడలో తాళి కడితే నీ బావ తప్పకుండా బతుకుతాడు. నిన్ను బతిక
ఎత్తులో తాళి కట్టించుకున్నానే కానీ నీకు బలవంతంగా భార్య కావాలని ఆశతో కాదు బావా. ఇది కేవలం నా మెల్లనే ఉంటుంది. నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో బావా. నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించు బావా. తప్పు చేసింది నువ్వు కాదు నేను. ప్రేమ చందమావ లాంటి పిల్ల ఉన్న పక్కన ఉండగా నాకే కోట్లు వద్దు ప్లాట్లు వద్దు ఫ్లాట్లు వద్దు పెట్టే. ఎకరం 50 కోట్లు వదిలిపోయే పాటలు, ఎకరం 50 కోట్లు ఎదురు వచ్చే నోట్లు, ఎకరం 50 కోట్లు తెరుచుకోవా గేట్లు, ఎకరం 50 కోట్లు మనమే బిల్లు గేట్లు. కైలాస్ అంతే లేని కథ అంతా క్యాష్.